भोग गाढ़ोपगूढ़ स्फुरत कंठक व्रत वेदम यथा वेपमान द्विजिह्वाधिपा कल्प विस्फार्यमाण स्फटावाटिका रत्न रोचस्टाराजि नीराजितम कांति कल्लोलिनी राजितम जय गरुड सुपन्न धर्मी कराहार देवाधिपाहार हरिन दिवौकस्पति क्षिप्त दंभोलिधार किणा कल्प कल्पांतवातूल कल्पोदया नल्प वीरायितोज्जत चमत्कार दैत्य దైత్యారిక్షపణ అని అంటూ గరుత్మంతుడి యొక్క దండకంలో గరుత్మంతుడికి ఉండేటువంటి విశేషాన్ని అత్యంత వైభవపేతంగా వర్ణిస్తారు అన్నమాట. అలాంటి గరుడ వాహన ఆరూఢుడై ఈవేళ ఇక్కడికి వచ్చినటువంటి స్వామిని మనం సందర్శించుకుంటూ ఉన్నాం. మనకి ఇప్పుడు ఇందాక చెప్పారు ఇది ఎంతమంది దేవతలంతా కూడా వచ్చారట, 33 అంటుంది మన ఆండాళ్ళ తల్లి పాసురంలో 33 కోట్ల మంది దేవతలు. అంత మంది దేవతలతో పాటుగా మరి స్వామి ఇక్కడికి మనకి వేంచేసి దర్శనమిస్తూ ఉన్నారన్నమాట. కేవలం ఇప్పుడు గరుత్మంతుడి మీద ఉన్నటువంటి పెరుమాళ్ళైనా వారితో పాటు ఈ చుట్టంతా కూడా 30 మంది 3 కోట్ల దేవతలు ఉన్నట్టుగా మనం భావిస్తాం. కనిపిస్తారా, కళ్ళు మూసుకుంటే మనస్సుకు మామూలుగా సాధ్యం కానటువంటిది ఉండదు. మనం దర్శించుకోగలిగితే ఆ 33 కోట్ల మందితో పాటుగా వేయించేసినటువంటి పెరుమాళ్ళని గరుడ వాహనారూఢుడైనటువంటి భగవంతుని మనం సేవించుకుంటూ ఉన్నాం. మన యొక్క నేత్రాలు మరి ధన్యమయ్యే. అదేవిధంగా ఈరోజు ఉదయాన్నే 4 గంటలకే మనమంతా కూడా కోవెలకు వచ్చినటువంటి మన యొక్క మనో మందారాలన్నీ కూడా వికసించి ఉన్నాయి. అలాంటి ఆ పుష్పాలతోటి మనం పెరుమాళ్ళని సేవించుకుంటూ ఉన్నాం. ఇవాళ ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని, మోక్షద ఏకాదశి అని మనం ఈ ఏకాదశిని జరుపుకుంటూ ఉన్నాం. మామూలుగా అట మామూలుగా ఒక్కొక్క తిథికి కూడా ఒక్కొక్క దేవతని చెప్తూ ఉంటారు. మామూలుగా నవమి ఉందనుకోండి శ్రీరామనవమి, కృష్ణుడి ఉందనుకోండి కృష్ణాష్టమి, మరి అలాగే దుర్గాష్టమి, మరొకటి నాగుల చవితి, నాగపంచమి, ఇలాగా ఒక్కొక్క తిథి కూడా ఒక్కొక్కళ్ళు తీసేసుకున్నారట దేవతలు. ఇకపోతే ఎవరు మిగిలారు? ఏకాదశి. ఏకాదశి నాడు ఏం చేయాలి? వ్రతం చేయాలి, ఉపవాసం చేయాలి. మిగతా వ్రతాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి ఆయా వాళ్ళు దాన్ని స్వీకరిస్తే ఆయా దేవతలు. కానీ ఈరోజు ఏకాదశిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించేటువంటి వ్రతం, దాన్ని పరమ సాత్వికుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి తిథి నాడు అందరికీ కూడా దర్శనమిస్తారు అని అంటూ అందరికంటే కూడా సాత్వికమైనటువంటి పెరుమాళ్ళు ఎవరట? శ్రీ మహావిష్ణువు అట. పాపం కోప్పడు ఆయన, మనం వచ్చే వరకు కూడా ఏం చేస్తాం? స్వామిని మనం దర్శించుకోవడానికి అని అంటూ ఎంతో సేపు పెరుమాళ్ళను కూడా మనం ఉంచుతాం. ఆ రకంగా భగవంతుడు కోప్పడతాడా మనల్ని అంటే ఎలాంటి కోపాన్ని కూడా చూపించినటువంటి వాడు పరమాత్మ, శుద్ధ సాత్విక స్వరూపమైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అలాంటి శ్రీమన్నారాయణ్ని ఈవేళ మధుకైటబులు చేసినటువంటి ఉపకారం ద్వారా మనం ఉత్తర ద్వారం గుండా సేవించుకుంటూ ఉన్నాం. అలాంటి పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం మనకందరికీ లభించాలి అని. ఇంకా ఈ యొక్క పర్వదినం గురించి చాలా విశేషం ఉంది, అది సాయంత్రం పూట ప్రవచనంలో మనం అనుకుంటాం. మరొక్కసారి ఈవేళ మరొక విశేషం కూడా ఉంది. ఏమిటది? గీత జయంతి. మరొక్క విశేషము ఉంది, ఏమిటది? శుక్రవారం. శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతి పాత్రమైనటువంటిది. లక్ష్మీ అమ్మని కొలిస్తే శ్రీమన్నారాయణుడు ఆనందిస్తాడు. ఎవరైనా సరే తన యొక్క పరివారాన్ని కనుక పొగిడినట్లయితే అందరికీ కూడా ఆనందం. అలాంటి శుక్రవారం. మరొక్క విశేషం ఏమిటి అని అంటే ఈవేళ లేపబడేటువంటి గోపిక స్వర్గంలోకి ప్రవేశించినటువంటి అమ్మాయి. ఆ స్వర్గం ఏమిటి? మనకు లభించినటువంటి ఈ స్వర్గం, వైకుంఠనాథుని సేవించుకునేటువంటి ఈ భాగ్యం. 10వ పాసురంలో నోత్తుచ్చు వర్గం పొగుగింద్ర అమ్మనాయ్ అని అంటూ స్వర్గంలో స్వర్గం అంటే ఏమిటి? అమితమైనటువంటి ఆనందం. ఆ ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు పరమాత్మ అని. ఆ పరమాత్మ ఎలా ఉంటాడు, ఏమిటి ఆయనకి ఇష్టం? తులసి అని అంటే ఇష్టం కనుక అత్యంత పవిత్రమైనటువంటి నవతత్తురాయముడి నారాయణ నమ్మాల్ పొత్త పరేతరం పుణ్యనాథ్ అని అంటుంది. అలాంటి పుణ్యస్వరూపుడు ఈ లోకానికి విచ్చేస్తే
మనమంతా కూడా ఆ పుణ్య స్వరూపుడైనటువంటి పరమాత్మని ఆత్రంగా చక్కగా తులసితోటి పెరుమాళ్ళని మన కన్నులందు కన్నులారా సేవించి మన కులశేఖర పెరుమాళ్ళు సాయించినట్టుగా జిహ్వే కీర్త ఏసేవం అని అంటూ మన వాళ్ళంతా కూడా ఉదయం గోవింద నామాలతోటి పెరుమాళ్ళని కీర్తించారు. నాలుగు గకారాలని చెప్పాలట. ఏమిటట నాలుగు గకారాలు అని అంటే గీత, గంగ, గాయత్రి, గోవిందన. ఈ నాలుగు గకారాలను కనుక మన జీవితంలో అన్వయించుకున్నట్లయితే వాటి యొక్క స్వారస్యాన్ని ఆ అనుభవాన్ని మనం పొందినట్లయితే మన జన్మ ధన్యమవుతుంది అని చెప్పి భావిస్తూ ఆ తర్వాత ఇవాళ పాసురంలో ఉండేటువంటి అర్థ విశేషాలని సాయంకాలం పూట ప్రవచనంలో అనుకుంటాం. మరొక్కసారి ఈ ముక్కోటి ఏకాదశికి సందర్భంగా అందరికీ కూడా మనసారా పెరుమాళ్ళ యొక్క ఆచార్యుల యొక్క అనుగ్రహం కలగాలి అని ప్రార్థిస్తూ ఇంతటితో విరమిస్తూ ఉన్నాము. జై శ్రీమన్నారాయణే స్వస్తిమానుషేభ్యోషాస్తు.